పరిటాల కుటుంబానికి ఝలక్, వైకాపాలోకి రవి అనుచరుడు. పరిటాల రవీంద్ర అనుచరుల్లో చాలా మంది ఆయన కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మరికొందరు ఆయన ఫ్యామిలీ భద్రత కోసం ఎప్పుడైనా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అంటూ ఉంటారు. ఎన్నో లక్షల మంది రవి అభిమానులు ఆ కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. రవి బతికి ఉన్నప్పుడు చమన్, పోతుల సురేష్ వంటి కీలకమైన అనుచరులే కాక చాలా మంది అజ్ఞాత మిత్రులు ఆయనకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు. అటువంటి రవి అనుచరుల్లో ఒకరు ఇప్పుడు వైకాపాలో చేరతారని ప్రచారం సాగుతోంది. రాప్తాడులో పరిటాల కుటుంబాన్ని ఓడించడమే తమ లక్ష్యమని, దానికోసం ఏమైనా చేస్తామని జగన్ ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. గత ఎన్నికల్లోనే తాము గెలవాల్సిందని, కొద్ది తేడాతో ఓడిపోయామని, ఈసారి మాత్రం 15,000 తగ్గకుండా మెజారిటీ సాధిస్తామని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోపుతుర్తి మీడియా సమావేశాల్లో చెబుతూ ఉంటారు. మెజారిటీ సంగతి తర్వాత గెలుపు సంగతి చూడాలని జగన్ చెప్పడంతో ఇప్పుడు రవి సన్నిహితుల్లో కొందరిని లోపరుచుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. వారిని తమ పార్టీలో చేర్చుకుని రవి కుటుంబాన్ని ఓడించాలని జగన్ ఎత్తులు వేస్తున్నాడట. దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని, రవి సన్నిహితులు ఎవరు వస్తే వాళ్లను చేర్చుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారట. దీంతో తోపుతుర్తి బ్రదర్స్ రవి మనుషులపై కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రవికి ఉన్న వేల మంది అనుచరులు ఎవరో ఒకరు వైకాపాలో చేరితే పెద్దగా నష్టం చేకూరదు, కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రవి మనుషులు ఇలాంటి పని చేస్తారంటే ఎవరు నమ్మరు. కానీ ఇది వాస్తవమని జిల్లాకు చెందిన కొందరు నాయకులు, మరికొందరు రవి అభిమానులు చెబుతున్నారు. అయితే వైకాపాలో చేరే రవి మనిషి ఎవరు? పరిటాల రవి జీవించి ఉన్నప్పుడు ఆయనకు రాజన్న అనే వ్యక్తి ఆయనకు జ్యోతిష్యం చెప్పేవాడట. అయితే మొదట్లో రవి ఈ వ్యక్తి చెప్పే జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మలేదని ఆ జిల్లాకు చెందిన కొందరు నాయకులు చెబుతూ ఉంటారు. అయితే హైదరాబాద్ లో శ్రీరాములయ్య సినిమా షూటింగ్ సమయంలో రవిపై దాడి జరుగుతుందని రాజన్న అప్పట్లో రవికి చెప్పారట. ఆయన చెప్పినట్లే రవిపై కారు బాంబు దాడి జరగడం, దాని నుంచి రవి త్రుటిలో తప్పించుకున్నా, దాదాపు డజనకు పైగా అమాయక ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రవిపై జరిగే దాడి గురించి రాజన్న ముందే చెప్పింది జరగడంతో అప్పటి నుంచి రాజన్న జ్యోతిష్యాన్ని రవి నమ్మేవారనే మాట జిల్లాలో ప్రచారంలో ఉంది. ఆ దాడి తరువాత రాజన్న రవి వెంటే ఉంటున్నారని, ఆయనను అడిగి రవి ముహూర్తాలు పెట్టించుకునేవారనే మాట ఉంది. ఇక అప్పటి నుంచి రాజన్న రవి స్వంత మనుషుల్లో ఒకరైపోయారు. రవి చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబంతో రాజన్న కలిసి నడుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రాజన్న పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఆయన నేడో రేపో వైకాపాలో చేరతారని వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో త్వరలోనే తేలముంది. ఇప్పటి వరకు మాత్రం ఇది నిజమేనని కొన్ని వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆయన చేరితే చేరవచ్చు అని కొందరు నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా వారు చెబుతున్నారు. మొత్తం మీద రాప్తాడిలో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్ అండుకో చివరకు రవి సన్నిహితులపై కన్నేశారన్నది సుస్పష్టం. వారి వారి ఎత్తులను మంత్రి సునీత, ఆమె తనయుడు ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.